ఇప్పుడు మనం త్రీ కాలం లేఅవుట్ ఎగ్జాంపుల్ చూద్దాం. త్రీ కాలం లేఅవుట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, మనకు ఇది ఉంది కదా పేజ్, ఈ పేజ్లో త్రీ కాలమ్స్ ఉంటాయి. ఈ త్రీ కాలమ్స్ వచ్చేసి మనకు పేజ్ రెస్పాన్సివ్ అన్నట్టు. మనం పేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఆ త్రీ కాలమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, తగ్గించిన కొద్దీ అవి తగ్గుతూ ఉంటాయి. ఓకేనా? సో అలా అన్నట్టు అందులోనే మనం కంటెంట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే త్రీ డ్యూస్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా క్రియేట్ చేసేసి లోరే 50 ఇస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సేమ్ ఇలానే 2 క్రియేట్ చేసేసి లోరేమ్ 10 ఇస్తాను. ఓకే, ఇలా ఇచ్చేసాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా సేమ్, బట్ ఇప్పుడు 3 ఇస్తాను క్లాస్, లోరేమ్ 10. ఇలా ఇచ్చేసాక సేవ్ చేశాను. సేవ్ చేయగానే మీరు గమనించండి, ఇది ఎందుకు రాలేదు, మళ్ళీ టైప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వచ్చేసింది, లోరేమ్ 10 ఇచ్చాను. ఇప్పుడు నేను స్టైల్ దగ్గరికి వెళ్తాను. స్టైల్ దగ్గరకు మీకు తెలుసు ఆల్రెడీ, స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఎందుకు ఇట్లా కొంచెం మార్జిన్స్ ప్యాడింగ్స్ ఉన్నాయంటే మనకు డిఫాల్ట్ మార్జిన్స్ ఉంటాయి. సో అవన్నీ రిమూవ్ చేస్తాను నేను. ఇది తెలుసుగా మీకు అందరికీ, యూనివర్సల్ సెలెక్టర్ మనం ఇది కవర్ చేసాం. ఓకేనా? ఇది మార్జిన్ 0, ప్యాడింగ్ 0, అండ్ బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్, ఈ బాక్స్ సైజింగ్ అనేది కూడా కవర్ చేసాం. సపరేట్ వీడియో చేశాను దానికి ఆల్రెడీ. సో ఇప్పుడు మార్జిన్ ప్యాడింగ్ అన్నీ వెళ్ళిపోయాయి మనకు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనకు డివ్ ఉంది కదా, డివ్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి 1, ఇది 1 ఫస్ట్ క్లాస్కి వచ్చేసి ఏం చేస్తాను అంటే ఫ్లోట్ లెఫ్ట్ పెడతాను. ఫ్లోట్ లెఫ్ట్ పెట్టగానే మీరు నోటీస్ చేయండి, సంథింగ్ హ్యాపెన్ ఇక్కడ. ఒకటా ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ అయిపోయింది. సో సెకండ్ పారాగ్రాఫ్ ఏమవుతుందంటే దాని పక్క నుంచి స్టార్ట్ అవుతుంది, అలా అవ్వకూడదు మనకు. సో అది మనకు ఎందుకు అవుతుందో చూపిస్తాను నేను. హైట్ వచ్చేసి దాని కొంచెం హైట్ ఇస్తాను, హైట్ ఇస్తే మనకు అర్థమవుతుంది. హైట్ వచ్చేసి ఎంత ఇద్దాం, 400 pixels ఇద్దాం. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ ఇస్తే మనకు అర్థమవుతుంది ఆరెంజ్. సో అర్థమవుతుందా ఇది? ఓకే, తర్వాత మనకు పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇక్కడ విడుతూ కూడా ఇద్దాం, కొంచెం విడుతూ ఎంత ఇద్దామంటే 33.33 ఇస్తా. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలంటే మనకు పేజ్ అనేది 100% అనుకోండి, ఫస్ట్ కాలం వచ్చేసి 33.33% ఉంటే మూడు కాలమ్స్ కరెక్ట్గా పడతాయి అన్నట్టు. అందులో ఒకవేళ మీకు 4 డేస్ ఉన్నాయనుకోండి 25 25 25 25 ఇచ్చుకోవచ్చు, 5 డేస్ ఉన్నాయనుకోండి 20 20 20 20 20 అలా ఇచ్చుకోవచ్చు. అంటే మనకి ఈక్వల్గా ఎలా ఉండాలని, ఇప్పుడు పేజ్ అనేది 100 అనుకోండి, ఎన్ని డ్యూస్ ఉన్నాయో బై డివైడెడ్ బై అలా చేయండి. ఇప్పుడు నాకు 3 డ్యూస్ ఉన్నాయి కదా, 100/3 చేస్తే 33.33 వస్తుంది. సో అందుకని అలా ఇస్తున్నా పెడుతూ. ఇప్పుడు మీకు 4 డ్యూస్ ఉన్నాయనుకోండి, 100/4 వేయండి, అప్పుడు మనకు 25 వస్తుంది. సో 25 25 ఇచ్చేసుకోండి, ఈచ్ వన్ అట్లా అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను విడితేనే 33 ఇస్తాను, సేవ్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది నాకు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2. సో 2 కూడా సేమ్, ఫ్లోట్ లెఫ్ట్ పెట్టేస్తాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ పెడతాను. తర్వాత హైట్ వచ్చేసి 400 pixels పెడతాను. నెక్స్ట్ విడత వచ్చేసి సేమ్ 33.333% పెట్టేసి సేవ్ చేస్తాను. సో బ్లూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మన కలర్ కూడా వైట్ యాడ్ చేద్దాం, టెక్స్ట్కి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు కలర్ క్లారిటీ కనిపిస్తుంది టెక్స్ట్ అనేది కూడా. ఇక్కడ కూడా కలర్ వైట్ యాడ్ చేస్తా. సో ఇదంతా టైప్ చేయడం కష్టం కాబట్టి నేను ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి ఏంటనేది చూస్తాను. ఇక్కడ 3 పెడతాను, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ వచ్చేసి ఏం పెడదామంటే గ్రీన్ పెడదాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేయగానే మీకు అర్థమవుతుంది అనుకుంటా త్రీ కాలం లేఅవుట్ అంటే ఏంటనేది ఇది. సో దీన్ని నేను ఇప్పుడు బిగ్గర్ స్క్రీన్లో కూడా ఓపెన్ చేస్తాను. సో మీకు అర్థమవుతుంది, బిగ్గర్ స్క్రీన్లో ఓపెన్ చేస్తే నాకు త్రీ కాలం లేఅవుట్ అనేది బ్రేక్ కాలేదు. అర్థమవుతుందా? స్క్రీన్ సైజ్ ఎంతైనా ఉండని, ఓకేనా, స్క్రీన్ సైజ్ ఎంతైనా ఉన్నా మనకు త్రీ కాలం లేఅవుట్ అనేది పక్క వచ్చేస్తుంది అన్నట్టు. అర్థమవుతుందా? మనకి త్రీ కాలం లేఅవుట్ అనేది ఇలానే ఉంటుంది, ఇది బ్రేక్ కాదన్నట్టు మనకు. ఓకేనా? సో ఇప్పుడు నేను కోడ్ అనేది ఎవ్రీ టైం రీయూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ హైట్, విడ్త్, మళ్ళీ ఫ్లోర్ అండ్ లెఫ్ట్ అనేది ఎవ్రీ పేజ్లో ఇక్కడ పెడుతున్నాను నేను ప్రతి డివ్కి. ఇప్పుడు నాకు 10 డివ్స్ ఉన్నాయి అనుకోండి, 10 టైమ్స్ ఈ 3 లైన్స్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో ఇదంత అవసరమా? అలా కష్టము. సో కోడ్ అనేది మనకు డూప్లికేట్ వస్తుంది. అంటే డూప్లికేట్ అంటే రాసిందే రాయటం అవసరమా? అలా వద్దు కదా. సో నా ఇక్కడ అన్నిటికీ ఏం కామన్గా ఉంది, డివ్ అనేది కామన్గా ఉంది కదా. సో ఇక్కడ నాకు 3 డివ్స్ ఉన్నాయి కాబట్టి నేను అది పెట్టేస్తాను. ఈ డివ్కు ఆ స్టైల్స్ ఇచ్చేస్తా. డివ్ వచ్చేసి ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చేసాక నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి 400 pixels, ఇక్కడ 400 pixels ఇస్తాం స్టార్టింగ్లో. ఆ తర్వాత విడత వచ్చేసి 33.333% ఇచ్చేస్తా. కలర్ వచ్చేసి వైట్, అన్నిటికి సేమ్ కలర్ కాబట్టి వైట్ ఇచ్చేస్తా. సో ఇప్పుడు నాకు ఇవన్నీ తీసేస్తా, ఇదంతా అవసరం లేదు మనకు. చూడండి, ఇప్పుడు నేను కోడ్ రిమూవ్ చేశాక ఎలా ఉంటుందో చూడండి. అంత డూప్లికేట్ కోడ్ రాసాం మనం ఇప్పుడు. సో అలా రాయకూడదు ఎప్పుడు. మనకి ఇప్పుడు అన్నిటికీ కామన్ స్టైల్స్ ఉంటే ఇలా ఒకటే దానికి ఇచ్చేసుకొని యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి. చూడండి, నాకు ఇప్పుడు లేఅవుట్ అనేది ఏం బ్రేక్ కాలేదు. మనకు డివ్ వచ్చేసి పేరెంట్ కదా, సో పేరెంట్కి ఇచ్చిన స్టైల్స్ ఆటోమేటిక్గా స్టైల్కి వచ్చేస్తాయి. అంటే అన్ని క్లాసెస్ కదా, సో ఈచ్ క్లాసెస్కి వచ్చేస్తాయి అన్నట్టు. అలా
మనం ఇట్లాంటివి యూజ్ చేయాలన్నట్టు. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది కోడ్లో చాలా ఇంపార్టెంట్. ఇదే మనకు కోడ్ యొక్క డూప్లికేషన్ అనేది తగ్గిస్తుంది. అర్థమవుతుంది, కోడ్ ప్రతిసారి రాసింది రాయకుండా మనకు కోడ్ అనేది తగ్గిస్తుంది, లైన్స్ ఆఫ్ కోడ్ అనేది. అలా ఇలా మనం రీయూజ్ చేసుకోవాలి కోడ్ ఎప్పుడైనా. ఇలా మనకు ఇది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనకు అన్ని ఫ్లోట్ లెఫ్ట్ పెట్టాం కాబట్టి ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ యాడ్ చేస్తా. ఈ డివ్స్ అయిపోయిన తర్వాత ఒక హెడ్డింగ్ యాడ్ చేస్తా. హెడ్డింగ్ ఏం చేస్తా అంటే ఇలా పెడతా, దిస్ ఈజ్ హెడ్డింగ్. ఓకే, ఇలా పెట్టేసానే మీరు గమనించండి, ఇది వచ్చేసి మనం ఫ్లోట్ లెఫ్ట్ పెట్టాం కాబట్టి ఇక్కడ క్లియర్ చేయలేదు. క్లియర్ చేయకపోతే మనకు ఈ ఎలిమెంట్ పక్కనే రావాలి కదా మనకు. సో రాలేదు, రాకుండా మనకు నెక్స్ట్ లైన్లో వచ్చింది. నెక్స్ట్ లైన్లో రావగానే మీకు డౌట్ రావచ్చు, మనం క్లియర్ చేయకుండా ఇది నెక్స్ట్ లైన్లో ఎందుకు వచ్చిందని. ఇక్కడ కూడా చూడండి, మనకు క్లియర్ చేయకుండా నెక్స్ట్ లైన్లో వచ్చింది, ఇలా ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు వచ్చిందంటే అక్కడ ప్లేస్ లేదు మనకు. ఇక్కడ 33% ఉంది, 33% ఉంది, 33% ఉంది, ఇంకెక్కడ ప్లేస్ ఉంది. సో పక్కన రావడానికి ప్లేస్ లేదు, సో అందుకని నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక డివ్ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇంకొక డివ్ యాడ్ చేస్తా. సో ఇక్కడ ఇంకొక డివ్ యాడ్ చేయగానే మీరు నోటీస్ చేయండి, అది పక్కనే వచ్చింది. అర్థమవుతుందా? సో మనకు పక్కనే వచ్చింది. పక్కన ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్లేస్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఫ్లోర్ లిఫ్ట్ పెట్టామో దాని నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి దాని పక్కనే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇది వచ్చేసి కాన్సెప్ట్. బట్ మనకు పక్కన ఎందుకు రాలేదు ఇంతకుముందంటే, మనకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఇప్పుడు ప్లేస్ ఉంది కదా, సో అందుకనే పక్కన వచ్చింది. సో అలా రాకూడదు అంటే నేను ఇక్కడ ఏం చేయాలంటే, హెచ్1కి వచ్చేసి క్లియర్ బోత్ అని పెట్టేస్తా. క్లియర్ బోత్ ఎందుకు పెడుతున్నా అంటే, క్లియర్ బోత్ పెట్టగానే చూడండి మనకు అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? అలా క్లియర్ బోత్ ఎందుకు పెడుతున్నా అంటే, ఇప్పుడు మనకు 3 డివ్స్, 4 డివ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి తెలియకుండా ఇలా లెఫ్ట్ టు రైట్ అని పెట్టేసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ టు రైట్ అని పెట్టేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే చాలా ఉంటాయి లేఅవుట్స్ అనేది, పైన కొన్ని కింద కొన్ని అలా ఉండటం వల్ల మనం ఒకసారి క్లియర్ లెఫ్ట్ అని పెట్టాం, బై మిస్టేక్ మనం ఇక్కడ మార్చాం అనుకో, పైన రైట్ అని పెట్టాం అనుకోండి, మన కోడ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. హెడ్డింగ్ అనేది పైన కనిపిస్తుంది, అది కిందకి వచ్చేస్తుంది, అలా రివర్స్ అయిపోతుంది అన్నట్టు. సో అలా కాకుండా మనం బోత్ సైడ్స్ క్లియర్ చేసాం అనుకోండి, సో నో ప్రాబ్లం. ఇక అలా అందుకోసమని నేను క్లియర్ బోత్ అని పెట్టాను. మనం ఇప్పుడు యూజ్ చేసింది క్లియర్ లెఫ్టే. ఇక్కడ క్లియర్ లెఫ్ట్ పెడితేనే వర్క్ అవుతుంది, అండ్ రైట్ పెడితే వర్క్ కాదు. చూడండి, రైట్ పెడితే వర్క్ కాదు. బట్ నేను బోత్ ఎందుకు పెట్టానంటే అర్థమైంది కదా, ఫ్యూచర్లో మనం రైట్ సైడ్ యాడ్ చేసినా మనకి ఏం ఇష్యూస్ రాకుండా, మళ్ళీ క్లియర్ అనే చేంజ్ చేయకుండా బోత్ సైడ్స్ అని పెట్టాను. అలా ఈ క్లియర్ ఈ 3 కాలమ్ లేఅవుట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేస్తున్నాం, ఇది మనకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపెట్టడానికి. సో ఇది మనం నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చేసి కంపల్సరీ క్లియర్ అనేది యాడ్ చేయాలి. మనం ఫ్లోట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చేసి క్లియర్ అనేది యూజ్ చేయాలి, లేకపోతే తర్వాత ఇష్యూస్ వస్తాయి అన్నట్టు నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైందని. సో 3 కాలమ్ లేఅవుట్ అనేది ఇలా చేశాను కదా, ఇలా నేను నార్మల్గా చేశాను, జస్ట్ కలర్స్ ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా యాడ్ చేశాను కదా. సో ఇవి మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ప్రాజెక్ట్స్లో మనం నార్మల్గా ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేస్తారు. ఫ్లెక్స్ బాక్స్ అంటే అది నేను కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్, అది మంచి కాన్సెప్ట్. ఇప్పుడు యూజ్ చేసే ప్రతి సిఎస్ఎస్లో అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు, ఇవన్నీ యూజ్ చేయరు. బట్ మీకు ఫ్లోట్ అనేది కూడా తెలిసి ఉండాలి, అందుకని నేను ఇంత టైం దీని మీద స్పెండ్ చేస్తున్నాను. ఫ్లోట్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఫ్లోట్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ అడుగుతారు. అర్థమవుతుందా? సో దీనిపైన మనం ఒక ప్రాజెక్ట్ కూడా చేద్దాం. అది కాలమ్ లేఅవుట్ అంటే ఇలాంటి కాలమ్స్ పెట్టి 3 కాలమ్ లేఅవుట్ ఆర్ 4 కాలమ్స్ లేఅవుట్తోని మంచి ప్రాజెక్ట్ చేద్దాం. ఈ కలర్స్ కాదు, మనం బ్యాక్గ్రౌండ్స్ అన్ని కరెక్ట్గా పెట్టేసి చేద్దాం. ఓకేనా?